కొంతమంది మాటలతో మనకి శ్రమ కలుగు చేస్తారు, కొంతమంది వారి ఆలోచనల చేత మనకి శ్రమ కలుగు చేస్తారు. ఎన్ని రకాలుగా శ్రమ కలుగు చేయాలనుకుంటే అన్ని రకాలుగా శ్రమ కలుగు చేస్తారు. నిందలు మోపి, అవమానపరచి, హీనపరచి, తృణీకరించి, త్రోచిపుచ్చి, గాయపరిచి, నష్టపరిచి, అపజయంలో ముంచి, నలిగిపోయినట్టు చేసి ఎన్ని రకాలుగా అవమానపరచాలో అన్ని రకాలు అవమానపరిచేస్తారు. అప్పుడు మీరేం చేయాలి తెలుసా? ప్రభువా, వీళ్ళు నాకు నింద మోపితే నాకు ఎంత బాధేస్తుంది, నేను కూడా ఎవరికైనా నింద మోపానా అని ఆలోచన చేయగలగాలి. వీళ్ళు నన్ను గాయపరిస్తే నాకు ఎంత బాధేస్తుంది, నేను కూడా ఎవరైనా గాయపరిచానా ప్రభువా అని ఆలోచన చేయాలి. వీళ్ళు నన్ను అవమానపరిస్తే నాకు ఎంత బాధేస్తుంది, నేను ఎవరైనా అవమానపరిచానా ప్రభువా అని ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎదుటి వారి ద్వారా మీకు శ్రమ వచ్చినప్పుడు ఇటువంటి శ్రమ ఎవరికైనా కలుగు చేశానా, అదే నన్ను చుట్టుకుందా అని మీరు పరిశీలన చేయాలి. లోపం లేదా, నీవు ధన్యుడవు, శ్రమలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు స్తోత్రగాడు కాక ఎవరు తోడుకుంటారు శ్రమలో? దేవుడు నీకు ఇప్పుడు 119 కీర్తన 153 వచ్చిన దగ్గర వెళ్ళి, 119 కీర్తన 153 దగ్గర రండి, మళ్ళీ రండి. మరచువాడను కాను, శ్రమను విచారించి నన్ను విడిపింపుము. దేవుడు నీ శ్రమలలో నీ యథార్థత చూస్తే నీకు తోడుగా వస్తాడు. ఎక్కడికెళ్ళి అక్కడ జరుగుతాడు, నీతో ఉంటాడు, నీ తప్పు లేనప్పుడు వస్తాడు ఆయన. అంతేకాదు ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు. దేవుడు స్తోత్రకరుడు కాక నీకు తోడుగా వస్తాడు, తోడుగా వచ్చి దేవుడు నిన్ను విడిపిస్తాడు.